హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే లాందర్. ఈ మూవీలో విదార్థ్ ఇంకా శ్వేత కలిసి నటించడం జరిగింది. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీలో ఎండింగ్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే 10 మంది కలిసి గుంపు కూడి ఒక ఇంట్లో చీప్ లిక్కర్ ని తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళని పట్టుకోవడానికి అరవింద్ అనే ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ 10 మందిని పోలీసులు చుట్టుముట్టి అందరినీ మోకాళ్ళ దండ వేయిస్తారు. కానీ వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రం రూట్ గా మాట్లాడుతూ, సార్, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీరు అరెస్ట్ చేసి మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్లేలోపే మా ఓనర్ ఇక్కడికి వచ్చేస్తాడు అని అంటూ ఉంటాడు. దాంతో అరవింద్ కి కోపం వచ్చి, ఎవడ్రా మీ ఓనర్ అని అడగగా, సరిగ్గా అప్పుడే ఆ ఓనర్ అక్కడికి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా గ్యాంగ్ మీద చేయి వేస్తారా, ఎంత ధైర్యం మీకు అని అంటాడు. అంతేకాదు, వాళ్ళని చూసి మీకిచ్చే కమిషన్ కూడా కరెక్ట్ గానే వసూలు చేసుకుంటున్నారు కదా అని అనగానే అరవింద్ ఆ ఊరి ఇన్స్పెక్టర్ వైపు ఒక చూపు చూస్తాడు. నిజానికి ఆ ఊరి ఇన్స్పెక్టర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ చీప్ లిక్కర్ అమ్మడానికి పర్మిషన్ ఇస్తాడు. దాంతో అరవింద్ అందర్నీ తీసుకుని జైల్లో వేయిస్తాడు. అక్కడ నుంచి కారులో వెళ్తూ ఉండగా డ్రైవర్ అరవింద్ ను చూసి, మీకు క్వార్టర్స్ ఇచ్చారు కదా సార్, మరెందుకు మీరు ఊరి చివర రూమ్ రెంట్ తీసుకుని ఉంటున్నారు అని అడగగా అరవింద్ డ్రైవర్ ని చూసి, నా భార్యకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆమెకి ఏదైనా పెద్ద శబ్దం వినిపిస్తే డిస్టర్బ్ అయ్యి వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది, అందుకే ఆమెను ఇండిపెండెంట్ గా ఉండడానికి అలవాటు చేస్తున్నాను, దాని వల్లే మేము విడిగా ఇల్లు తీసుకుని ఉంటున్నామని చెప్తాడు. మరో పక్క ఒక ఇంట్లో నకుల్ ఇంకా మంజు అనే జంట నివసిస్తూ ఉంటారు. మంజు గర్భవతి. నకుల్ రాత్రి మొత్తం ఐటీ వర్క్ అని చెప్పి వెళ్లిపోతాడు. ఉదయం అవ్వగానే ఇంట్లో నిద్రపోతాడని తనని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్లమని మంజు అడుగుతూ ఉంటుంది. అది విన్న నకుల్, సరే అయితే టెన్షన్ అవ్వకు, ఈ రోజంతా నీతోనే సమయం గడుపుతానంటాడు. అది విన్న మంజు, వద్దులే, ఊరికే హాలిడే తీసుకున్నావని మీ హెచ్చర్ నిన్ను తిడుతున్నారని నన్నే అంటావు, నకుల్ని చూసి నువ్వు ఆఫీస్ కి వెళ్లిపో అని చెప్తుంది. మరో పక్క అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో తన భార్య అరవింద్ ను చూసి, ఎందుకండి నన్ను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లిపోతున్నారు, నేను నరకం చూస్తున్నాను అని అంటుంది. అది విన్న అరవింద్ తనని చూసి, అదేంటి, నువ్వు ఇండిపెండెంట్ గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనే కదా, ఇల్లు విడిగా రెంట్ కి తీసుకున్నాం అని అంటాడు. మరో పక్క నకుల్ నైట్ షిఫ్ట్ డ్యూటీకి బయలుదేరతాడు. బయట వర్షం పడుతుందేమో అని మంజు అతనికి రెయిన్ కోట్ తెచ్చి ఇచ్చి, ఇది వేసుకుని వెళ్ళండి అని అంటుంది. వర్షం పడట్లేదు కదా, వద్దు అని అంటాడు. కానీ మంజు మాత్రం వెళ్లేటప్పుడు దారిలో పడుతుందేమో, తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో సరే అని ఇద్దరు ఇంటి నుంచి బయటికి రాగానే రోడ్డు మీద ఒక బిచ్చగాడు పడుకుని కనిపిస్తాడు. అప్పుడు నకుల్ మంజుని చూసి, అతనికి కాస్త అన్నం ఉంటే పెట్టి ఒక దుప్పటి కూడా ఇవ్వు పాపం అని చెప్పి బయలుదేరతాడు. మరో పక్క టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని చంపేస్తున్నాడు అని. అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక మహిళ ఫోన్ చేసి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సబ్వే దగ్గర బైక్ మీద వస్తూ ఉన్న నా తమ్ముడు తల మీద రాడ్ తో కొట్టాడు, ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది, మీరు అర్జెంట్ గా రండి అని కాల్ చేస్తుంది. దాంతో ఒక పోలీస్ వెంటనే బయలుదేరి ఆ సబ్వే దగ్గరికి వెళ్లి చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రెయిన్ కోట్ వేసుకుని కూర్చుని ఉంటాడు. దాంతో ఆ వచ్చిన పోలీస్ భయపడిపోయి తిరిగి స్టేషన్ కి వెళ్లి విషయం మొత్తం అందరికి చెప్తాడు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడని కూడా చెప్తాడు. అందులో ఒకరు అరవింద్ సార్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేద్దామా అని అనగా అక్కడున్న పోలీసులు, వద్దులే, ఆయన పర్సనల్ పని మీద బయటికి వెళ్లారు, మనమే డీల్ చేద్దాం అని అనుకుని వాళ్ళందరూ బయలుదేరతారు. అలా పోలీసులు ఆ సబ్వే దగ్గరికి వెళ్లి వచ్చిపోయే బైక్స్ ని జనాన్ని చెక్ చేయడం మొదలు పెడతారు. అక్కడ ఒక వ్యక్తి రెయిన్ కోట్ వేసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం పోలీసులు చూసి అతను ఆగమని అంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆగకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో ఒక పోలీస్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, ఆగమని చెప్తుంటే వినకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా ఆ పోలీస్ ను ఆ రాడ్ తో కొట్టి చంపేస్తాడు. అంతేకాదు, ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన పోలీసులందరినీ కొట్టి చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క మంజుని చూపిస్తారు. ఆమె బయట మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే సడన్ గా భయపడుతుంది, ఎందుకంటే ఆ బిచ్చగాడు ఇంటి ఎదురుగా నిల్చొని అన్నం పెట్టండమ్మా అని అడుగుతాడు. వెంటనే మంజు కాస్త అన్నం పెట్టి ఒక దుప్పటి కూడా ఇస్తుంది. ఆ తర్వాత బెడ్రూమ్ కి వెళ్లగా టేబుల్ మీద మెడికల్ రిపోర్ట్ చూసి ఏదో గుర్తు చేసుకుని హాస్పిటల్ కి ఫోన్ చేసి నేను వెంటనే డాక్టర్ ని కలవాలి అని అంటుంది. దాంతో హాస్పిటల్ వ్యక్తి, అరగంటలో రండి లేకపోతే డాక్టర్ వెళ్లిపోతారు అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తారు. దాంతో మంజు వెంటనే ఒక ఆటో బుక్ చేసుకుని హాస్పిటల్ కి వెళ్లడానికి సిద్ధపడుతుంది. అదే సమయానికి నకుల్ ఏదో మర్చిపోయానని తిరిగి ఇంటికి వస్తాడు. మరో పక్క అరవింద్ కు ఒక ఫోన్ కాల్ వస్తుంది.
ఒక వ్యక్తి ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మమ్మల్ని బాగా కొట్టి పడేసి వెళ్లిపోయాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో అరవింద్ తన భార్య జానుని ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెంటనే బయలుదేరి స్పాట్ కి వెళ్తాడు. అక్కడ పోలీసులందరూ గాయాల వల్ల రక్తంతో తడిచిపోయి పడి ఉంటారు. హాస్పిటల్ అంబులెన్స్ కి ఫోన్ చేసి వెళ్లకుండా ఇక్కడే ఏం చేస్తున్నారు అని అరవింద్ అడగగానే, అంబులెన్స్ కి ఫోన్ కాల్ చేశాము కానీ అటెండ్ చేయట్లేదు అని అంటాడు. దాంతో జీప్ లో బయలుదేరి వెళ్ళండి అని అరవింద్ వాళ్ళందరినీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి పంపిస్తాడు. మరో పక్క మంజు ఆటోలో బయలుదేరి వెళ్లడం నకుల్ ఇంటికి వెళ్తూ ఉండగా చూసి, ఈ సమయంలో మంజు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఆ మంజు ఉన్న ఆటోని ఫాలో అవుతూ వెళ్తాడు. మరో పక్క అరవింద్ కి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాడ్ తో కొట్టి వెళ్లిపోయాడు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వెంటనే ఆ స్పాట్ కి పోలీసుల్ని పంపి ఏం జరిగిందో డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. మరో పక్క అంజు హాస్పిటల్ కి రీచ్ అవుతుంది. డాక్టర్ ని కలిసి ఫైల్ ని డాక్టర్ కి ఇవ్వకుండా మాట్లాడుతుంది. డాక్టర్ తనతో ఏదో చెప్పడంతో ఏడుస్తూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుంది. నకుల్ కూడా మళ్లీ మంజుని ఫాలో అవుతూ ఇంటికి వచ్చేస్తాడు. మరో పక్క అరవింద్ తన ఫ్రెండ్ కి దెబ్బ తగిలిందని కాల్ చేసిన వ్యక్తిని చూడడానికి స్పాట్ కి వెళ్ళగా ఆ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కూడా కొట్టి వెళ్లిపోయి ఉంటాడు. ఇతనికి కూడా బాగా గాయాలవడంతో హాస్పిటల్ కి పంపిస్తాడు అరవింద్. అంతేకాదు దగ్గరలో ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజెస్ దొరుకుతాయేమో అని వెతకగా దూరంలో ఒక ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంటుంది. ఆ ఫుటేజ్ ని చెక్ చేయడానికి పర్మిషన్ తీసుకుని అరవింద్ వెళ్ళగా ఆ గుర్తు తెలియని వ్యక్తి మెడలో ఒక ఐడి కార్డ్ కనిపిస్తుంది. ఆ ఐడి కార్డ్ ఫోటోని తన వాట్సాప్ కి షేర్ చేసుకుంటాడు. మరో పక్క మంజు ఇంట్లోకి వెళ్ళాక ఒక పాప బొమ్మను చూసి దాన్ని తీసుకుని కిందకి విసిరేస్తుంది. అలా మంజుని ఫాలో అవుతూ వచ్చిన నక్కులు కూడా ఇంటి దగ్గర తన బైక్ ని ఆపి లోపలికి వస్తూ ఉండగా తన బైక్ స్టాండ్ కాళ్ళకి తగులుతుంది. అలా దెబ్బ తగలడంతో తను కుంటుకుంటూ ఇంటి లోపలికి వెళ్తాడు. మరో పక్క అరవింద్ ఆ ఐడి కార్డ్ లో ఉన్న ఫోటోని యూజ్ చేసి ఆధార్ కార్డ్స్ తో మ్యాచ్ చేసి చెక్ చేయమని చెప్తాడు. అలా ఒక వ్యక్తి ఆధార్ కార్డ్ ఈ ఐడి కార్డ్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆ ఆధార్ కార్డ్ ని చూసి అడ్రస్ పట్టుకుంటే పట్టుకొటాయ్ అనే ఊరని తెలుస్తుంది. వెంటనే అరవింద్ ఆ పట్టుకొటాయ్ ఊరు ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ఆ ఆధార్ కార్డ్ అడ్రస్ కి వెళ్లి చెక్ చేయమని చెప్తాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి వెళ్తాడు. అక్కడున్న ఒక వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మొన్నటిలాగా నేను దొంగతనాలు చేయడం మానేశాను, నీతిగా నిజాయితీగా ఆటో డ్రైవ్ చేసుకుని బతుకుతున్నాను అని చెప్తాడు. అది విన్న ఇన్స్పెక్టర్, హలో నేను దీనికోసం రాలేదు, నిజానికి ఇంట్లో ఇంతకు ముందు ఎవరు ఉండేవారు అని అడుగుతాడు. ఆధార్ కార్డ్ ఐడి కార్డ్ ఫోటో చూపించి ఈ వ్యక్తి తెలుసా అని అడగగా, తెలుసు సార్, ఇతను మా ఇంటి ఓనర్ కొడుకు, పోయిన నెల ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు అని ఆ వ్యక్తి చెప్తాడు. అంతేకాదు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తన ఇల్లు కూడా ఈ పక్క వీధిలోనే ఉంటుంది, తనని పిలుచుకొని వస్తాను, అతనికైతే ఈ అబ్బాయి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసు అని చెప్పగానే ఇన్స్పెక్టర్ అర్జెంట్ గా అతన్ని పిలుచుకురమ్మని చెప్తాడు. మరో పక్క అరవింద్ ఆ ఐడి కార్డ్ మీద ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఉంటుంది, అది ఏ కంపెనీకి చెందింది అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే సమయానికి కంట్రోల్ రూమ్ నుంచి అరవింద్ కు ఒక ఫోన్ కాల్ వస్తుంది. శివనందన్ అనే కాలనీలో ఏదో పెద్ద గొడవలు జరుగుతున్నాయని చెప్తారు. వెంటనే అరవింద్ అక్కడికి బయలుదేరి ఆ కాలనీకి వెళ్లి చూడగా చాలా మంది ఆటో డ్రైవర్లు కలిసి ఇద్దరు ఆడవాళ్ళని కొడుతూ కనిపిస్తారు. వెంటనే అరవింద్ అది చూసి తన లాటీ కర్రను తీసుకుని ఆటో డ్రైవర్స్ ని కొట్టగానే వాళ్ళు అరవింద్ ను చూసి, ఈ ఇద్దరు ఆడవాళ్లు కాదు సార్, మగవాళ్లు, ఆడవేషం వేసుకుని డబ్బుల కోసం తిరుగుతున్నారు అని చెప్పగానే అరవింద్ ఆ వేషం వేసుకున్న ఇద్దరిని బాగా కొడతాడు. అదే సమయానికి జానుకి ఇంట్లో ఒంటరిగా ఉండడం భయం వేసి అరవింద్ కి ఫోన్ చేస్తుంది. కానీ అరవింద్ తన ఫోన్ కార్ లో పెట్టి ఉంచడం వల్ల రింగ్ అయినా కూడా తనకి వినిపించదు. దాంతో అతను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతాడు. అదే సమయానికి సడన్ గా పెద్ద ఉరుము పడగానే ఆ శబ్దానికి జాను కళ్ళు తిరిగి పడిపోతుంది. మరో పక్క ఆ ఆడవేషం వేసుకున్న వాళ్లలో ఒక వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అరవింద్ డ్రైవర్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ డ్రైవర్ మీద రాళ్లు వేయగానే అందులో ఒక రాయి అరవింద్ కి తగులుతుంది. ఆ తర్వాత అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి బ్యాండేజ్ వేసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా వచ్చే సమయంలో స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి మూవీ మొదట్లో చీప్ లిక్కర్ తయారు చేస్తున్న గ్యాంగ్ జైలు నుంచి తప్పించుకున్నారనే ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే అరవింద్ బయలుదేరి ఇన్స్పెక్టర్ ని తీసుకుని ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వెళ్తారు. ఆ గ్యాంగ్ ఒక కార్ లో బాగా స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి వస్తూ ఉండడం చూడకుండా కార్ తో ఢీకొట్టి వెళ్లిపోతారు. ఆ రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి వర్షం పడుతుందని రోడ్ వే ని క్లియర్ చేయడానికి వచ్చిన వ్యక్తి అని తెలుస్తుంది. అంతేకాదు అరవింద్ కి మరొక ఫోన్ కాల్ వస్తుంది. ఐడి కార్డ్ మీద ఉన్న ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఏ కంపెనీదో కనిపెట్టేశాము, ఆ అడ్రస్ ఎవరిదో కూడా కనిపెట్టాము అని పూర్తి డీటెయిల్స్ ని చెప్పగానే అరవింద్ అక్కడి నుంచి బయలుదేరి వెంటనే అడ్రస్ కి వెళ్తాడు. ఆ అడ్రస్ కి వెళ్ళగా మెయిన్ డోర్ ఓపెన్ లో ఉంటుంది. దాంతో లోపలికి వెళ్లి చూస్తే ఎవ్వరూ కనిపించరు. బయట ఒక బిచ్చగాడు కూర్చుని కనిపిస్తాడు. దాంతో అరవింద్ అతని దగ్గరికి వెళ్లి ఇంట్లో వాళ్ళు ఏమయ్యారు అని అడగగా అప్పుడు ఆ బిచ్చగాడు అరవింద్ ను చూసి, మొదట అమ్మగారు ఆటోలో ఎక్కడికో వెళ్లారు, ఆమెను ఫాలో అవుతూ అయ్యగారు కూడా వెళ్లారు,
మళ్లీ ఇంటికి వచ్చేశారు. అయ్యగారి కాలికి బండి స్టాండ్ తగిలింది. కుంటుకుంటూ లోపలికి వెళ్లారు. కాసేపటి తర్వాత అయ్యగారు ఒక రాడ్ తీసుకుని కుంటుకుంటూ బయటికి వెళ్లారు అని చెప్పగానే నకుల్ గురించే మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. ఇందాక పట్టుకోడు ఊరిలో ఉన్న ఇన్స్పెక్టర్ వెళ్లింది కూడా నకుల్ వాళ్ళ ఇంటికే. ఇక్కడ రివీలయ్యే ట్విస్ట్ ఏంటంటే నకుల్ మంచివాడే, తన భార్య మంజునే మంచిది కాదు. అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఇన్స్పెక్టర్ అరవింద్కు ఫోన్ చేసి మొత్తం చెప్తాడు. రోడ్ మీద ఒక అమ్మాయి టాక్సీ దిగి ఒంటరిగా నిల్చొని వెళ్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లాక్కొని వెళ్తారు. దాంతో ఎదురుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి వస్తూ ఉండడంతో అతను ఆ ఇద్దరిని కొట్టి ఆ హ్యాండ్ బ్యాగ్ ని మళ్లీ ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు. నిజానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి నకుల్ కాదు, ఆ గుర్తు తెలియని వ్యక్తి మంజునే. ఇంతకు ముందు రోడ్ మీద అందరినీ కొట్టింది కూడా మంజునే. సరిగ్గా ఇప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. పట్టుకొట్టాయి వెళ్లిన ఇన్స్పెక్టర్ నకుల్ ఫ్రెండ్ ముత్తు అనే వ్యక్తిని కలిసి మొత్తం అడగగా నకుల్ అండ్ మంజు ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ ఉంటాడు. మంజుకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి 2 సంవత్సరాలు చిన్న తమ్ముడు ఉండేవాడు. వాళ్ళ నాన్న తన 2 ఏళ్ల తమ్ముడిని ప్రేమగా ముద్దాడి బయటకు వచ్చి మంజుని మాత్రం కోపంగా తిడుతూ ఉంటాడు. స్కూల్ కి ఇంకా వెళ్లలేదా అని కసురుకుంటూ ఉండేవాడు. మంజు చాలా బాధగా ఫీల్ అయ్యేది. అదే సమయానికి టీవీలో దిండు ముఖం మీద పెట్టి నొక్కి చంపేసేయను వస్తూ ఉంటుంది. అది చూసిన మంజు కూడా అచ్చం అదే విధంగా నిద్రపోతున్న తన తమ్ముడి దగ్గరికి వెళ్లి మొహానికి దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి మంజు వాళ్ళ అమ్మ బాబును చూసి స్పర్శ లేకుండా నిద్రపోతున్నాడు, శ్వాస కూడా ఆడటం లేదు. అది గమనించి వెంటనే వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్తుంది. ఇంత జరుగుతున్న మంజు మాత్రం అమాయకురాల్లాగా ఒక గదిలో సైలెంట్ గా ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉంటుంది. కానీ పక్కనున్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. నిజానికి మంజుకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. అలా మంజుకి 15 సంవత్సరాల వయసు రాగా పక్కింటి ఆంటీ వచ్చి మంజుది పట్టులంగా జాకెట్ ఉంటే ఇవ్వండి అని అడుగుతుంది. తన కూతురు డాన్స్ ప్రోగ్రామ్ కోసం అడుగుతుంది. దాంతో మంజు వాళ్ళ అమ్మగారు వెంటనే తెచ్చి ఇస్తాను అని చెప్పి వెళ్లి డ్రెస్ ని తెచ్చి ఇవ్వగా మంజు నేను ఇస్త్రీ చేసిస్తాను ఆంటీ అని తీసుకుని ఆ డ్రెస్ ని కాల్ చేస్తుంది. అంతేకాదు నన్ను అడగకుండా నా డ్రెస్ ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి నేను ఒప్పుకోను అని చెప్తుంది. ఈ విధంగా మంజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా మంజుకి 19 ఏళ్ల వయసులో నకుల్ని ప్రేమిస్తుంది. అలా కొన్ని రోజులకి తన పెళ్లి కాకుండానే గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని మంజు నకుల్కి చెప్పే సమయంలో అక్కడే ఉన్న బామ్మ వినేసి మంజు వాళ్ళ నాన్నకి చెప్పేస్తుంది. దాంతో మంజు వాళ్ళ నాన్న తనని బాగా కొడతాడు. అంతేకాదు అబార్షన్ చేయిద్దామని అంటాడు. కుటుంబ పరువు పోకూడదనే కారణంగా తను అలా చెయ్యాలనుకుంటాడు. అలా డాక్టర్ ని కలవగా ఈ అబార్షన్ చేయడానికి వద్దు అని చెప్తాడు. ఎందుకంటే మంజుకి కాంప్లికేషన్ వస్తుంది అనే కారణంగా ఇలా చెయ్యను అని అంటాడు. కానీ మంజు వాళ్ళ నాన్న మాత్రం ఏదో ఒక రకంగా చేయమని రిక్వెస్ట్ చేసి అబార్షన్ చేయిస్తాడు. దాంతో మంజుకు కోపం వచ్చి అంతా మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు కదా, చెయ్యండి అని మంజు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. మరోపక్క ముత్తు నకుల్ కి ఫోన్ చేసి మంజుకి అబార్షన్ చేయిస్తున్నారు అనే విషయాన్ని చెప్తాడు. అంతేకాదు నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్ కి రా అని చెప్పగానే నకుల్ నేను ఒక పని మీద వేరే ఊరొచ్చాను, రేపు ఉదయం వచ్చేస్తాను, ఈ లోపు నువ్వు మంజుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు నకుల్. ఆ తర్వాత రోజు ఉదయమే నకుల్ మంజుని చూడడానికి ఊరికి రీచ్ అవుతాడు. ముత్తుకి ఫోన్ చేసి హాస్పిటల్ కి వెళ్దామని అనగా హాస్పిటల్ నిన్ను మంజు వాళ్ళ నాన్న చూస్తే చంపేస్తాడు, పక్కనే ఉన్న టీ షాప్ కిరా నేను కూడా వస్తానంటాడు ముత్తు. సరే అని వాళ్ళిద్దరూ టీ షాప్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో మంజుని డిశ్చార్జ్ చేస్తారు. అలా ఇంటికి వెళ్ళడానికి కారు తీసుకురాగా మంజు వాళ్ళమ్మ కార్ ఎక్కమని చెప్తుంది. కానీ ఎక్కకుండా కార్ దగ్గరే సైలెంట్ గా నిల్చొని ఉంటుంది మంజు. దాంతో మంజు వాళ్ళ నాన్న కారు ఎక్కమని గట్టిగా అరుస్తాడు. కానీ తన ఎక్కదు, అంతా మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు అని మళ్లీ మళ్లీ అంటూనే ఉంటుంది. మంజు వాళ్ళ నాన్న కార్ ఎక్కువ అని మళ్లీ అనగానే రోడ్ మీద ఎదురుగా వచ్చే లారీ మీదకి వీళ్ళమ్మ నాన్న ఇద్దరిని నెట్టేసి చంపేస్తుంది మంజు. ఆ సమయానికి నకుల్ మంజు దగ్గరికి వచ్చి అసలు ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మంజు నకుల్ ని కూడా కొడుతుంది. దాంతో అదే హాస్పిటల్లో మళ్లీ మంజుని అడ్మిట్ చేయగా డాక్టర్ ఆమెకి బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్తాడు. దాంతో నకుల్ వాళ్ళ అమ్మ దగ్గర కాస్త డబ్బులు తీసుకుని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించి 2 ఏళ్లు తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. దాంతో మంజు నార్మల్ స్టేట్ కి వస్తుంది. ఆ తర్వాత నకుల్ మంజుని పెళ్లి చేసుకుని కోయంబత్తూర్ లో ఉండడం మొదలు పెడతారు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. ఈ విషయం అంతా ముత్తు ఆ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. నిజానికి మంజుకి ఈ పర్సనాలిటీ డిజార్డర్ అటాక్ అయ్యి ఉండొచ్చు అని ముత్తు చెప్పి ఉండడంతో ఇంటి లోపలికి వెళ్లి చూస్తే ఒక శవం కనిపిస్తుంది. అది మరెవరిదో కాదు, నకుల్దే. మళ్లీ స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది. నకుల్ తన బండిని బయట పార్క్ చేసి స్టాండ్ తగిలి కుంటుకుంటూ ఇంటి లోపలికి వచ్చి మంజుని వెతుకుతూ ఉండగా మంజు ఎక్కడా కనిపించదు. దాంతో ఇంటి పైకి వెళ్లి చూడగానే మంజు వర్షంలో ఒంటరిగా నిల్చుని కనిపిస్తుంది. అప్పుడు నకుల్ వెంటనే ఇక్కడెందుకు నిల్చున్నావు, రా లోపలికి వెళ్దాం అని అంటాడు. కానీ మంజు మాత్రం నా బిడ్డను చంపేశారు అంటూ నకుల్ని పక్కనే ఉన్న రాడ్ తో కొట్టి చంపేస్తుంది. అంతేకాదు వర్షం పడుతుందని రెయిన్ కోట్ వేసుకుని రాడ్ ని పట్టుకుని ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది మంజునే. అలా ఆ ఇంటి లోపల
అరవింద్ టేబుల్ మీద ఉన్న మంజూ రిపోర్ట్ ని చూసి వెంటనే అది తీసుకుని ఆ డాక్టర్ ని మీట్ అవడానికి వెళ్తాడు. మరోపక్క జాను ఉరుమ శబ్దానికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది కదా, తను ఇప్పుడు కాన్షియస్ లోకి వస్తుంది. అదే సమయానికి టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అదే పోలీస్ ఆఫీసర్ అరవింద్ ఆటో డ్రైవర్స్ ఇద్దరు ఆడవేషం వేసుకున్న వ్యక్తుల గొడవలో రాయి తగిలిన సీన్ చూసి భయపడిపోయి వెంటనే అరవింద్ కు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయగా ఇందాక అన్కాన్షియస్ అయినప్పుడు కింద పడేసిన ఫోన్ వెతుకుతుంది, కానీ అది కనిపించదు. దాంతో వెంటనే పక్కింటికి వెళ్లి విషయం మొత్తం చెప్పి వాళ్ల దగ్గర ఫోన్ ని తీసుకుని అరవింద్ కి ఫోన్ చేస్తుంది, కానీ ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో కంట్రోల్ రూమ్ కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ అక్కడికి కూడా ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. మరో పక్క అరవింద్ మంజు డాక్టర్ ని కలిసి విషయం అంతా అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్ అరవింద్ ను చూసి నిజానికి మంజుకి 3 నెలల క్రితం అంతా బానే ఉంది, కానీ రీసెంట్ రిపోర్ట్స్ లో మాత్రం తనకి బేబీకి ప్రాబ్లం ఉందని తెలిసింది. బేబీకి బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, ఆ బ్లడ్ క్లాట్ తన బ్లడ్ క్లాట్ లో ఎప్పుడైనా మిక్స్ అవ్వచ్చు, ఒకవేళ మిక్స్ అయితే ఇద్దరు ప్రాణాలకి అపాయం. అది నకుల్ కి కూడా చెప్పాను, కానీ నకుల్ ఆ విషయం మంజుకి చెప్పకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్తాడు. అలా అరవింద్ హాస్పిటల్ నుంచి బయలుదేరి వస్తూ జానుకి ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన కాల్ లిఫ్ట్ చేయదు, వెంటనే తను బయలుదేరి ఇంటికి వెళ్తాడు. మరో పక్క అంబులెన్స్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పిన జాను అంబులెన్స్ ని ఒక గుడి అడ్రస్ చెప్పి అక్కడ ఆగమని చెప్తుంది, అక్కడే ఉండండి వచ్చేస్తానని చెప్తుంది. కానీ జాను ఆ గుడి దగ్గరికి చాలా లేట్ గా చేరుకుంటుంది, దాంతో తను రావడం లేట్ అవడంతో అంబులెన్స్ వాళ్ళు తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే జాను అక్కడికి చేరుకుని ఆ అంబులెన్స్ వెనకాలే పరిగెత్తుతూ ఆపండి అని అరుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే రోడ్డు మీద 3 వ్యక్తులు కార్ లో వెళ్తూ ఉంటారు. మరో పక్క జాను అలా పరిగెత్తుతూ ఒక ప్లేస్ లో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. మరో పక్క ఎదురుగా వస్తున్న మంజు రాక్ తో కార్ లో వచ్చిన ఆ ముగ్గురిని కొట్టి చంపేస్తుంది. అలా కాస్త ముందుకు వెళ్ళగా జాను కళ్ళు తిరిగి పడిపోవడం చూసి ఆమెకు మంచి చేద్దాం అనుకుని మంజు జాను కార్ లో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉంటుంది. మరో పక్క అరవింద్ ఇంటికి వెళ్లి జాను ఇంట్లో కనిపించలేదని పక్కింటి వాళ్ళని అడగగా అప్పుడు ఆ పక్కింటి ఆవిడ మీకు బాగాలేదని అంబులెన్స్ కి ఫోన్ చేసి గుడి దగ్గరికి వెళ్తానని చెప్పింది అని చెప్పడంతో అరవింద్ గుడి దగ్గరికి వెళ్లి చూస్తే జాను అక్కడ కనిపించదు. ఆ తర్వాత మంజు వెళ్తున్న కార్ ని ఒక బైక్ ఇంకా 2 కార్లు ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి. మంజు కార్ లో వెళ్తున్న సంగతిని ఒక ఇన్స్పెక్టర్ చూసి వాకీ టాకీ ద్వారా అరవింద్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో అరవింద్ వెంటనే మంజు కార్ ని ఫాలో అవ్వమని చెప్తాడు. అలా మంజు కార్ ని ఫాలో అవుతున్న పోలీస్ కి ఆ కార్ లో జాను కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి మంజు ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల ఇందాక డాక్టర్ చెప్పినట్టు బేబీలో ఉన్న బ్లడ్ క్లాట్ మంజు బ్లడ్ లోకి మిక్స్ అవ్వగానే మంజు స్టీరింగ్ మీద పడిపోతుంది. మంజు కాలు యాక్సిలరేటర్ మీద ఉండడంతో కార్ చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. ఈ లోపు అరవింద్ కూడా స్పాట్ కి రీచ్ అవుతాడు. అరవింద్ మంజు పడిపోయిన సంగతి గమనించి తన కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అరుస్తూ జాను ని కార్ డ్రైవ్ చేయమని చెప్తాడు. జాను స్ప్రోలోకి వచ్చి నాకు డ్రైవింగ్ రాదు కదా అని అంటుంది. దాంతో అరవింద్ నేను చెప్పినట్లే చెయ్యి అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ముందు స్టీరింగ్ ని గట్టిగా పట్టుకోమని చెప్పి యాక్సిలరేటర్ మీద ఉన్న మంజు కార్ ని తీసేయమని చెప్తాడు. దాంతో జాను అచ్చం అలాగే చేస్తుంది. దాంతో కార్ కాస్త స్లో అవుతుంది. అదే సమయానికి ఈ కార్లు 2 ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్తాయి. ఆ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తవలేదు. అలా కాస్త దూరం వెళ్తే 2 కార్లు కింద పడిపోయే ప్రమాదం ఉంది. దాంతో వెంటనే అరవింద్ నేను చెప్పిన చోట బ్రేక్ వెయ్యి అని చెప్తే అరవగానే అది విన్న జాను కరెక్ట్ గా బ్రేక్ వేస్తుంది. దాంతో కారు కరెక్ట్ గా ఆగుతుంది. అరవింద్ జానును కాపాడతాడు. నిజానికి మంజు కారులోనే చనిపోతుంది. మంజుని కాపాడాలని ట్రై చేసినా వాళ్ళు కాపాడలేకపోతారు. సరిగ్గా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంత ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా.